ఈరోజు ఈ ప్రోగ్రాం చేసింది ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి సామాజిక వర్గం గొల్లకుర్మలకు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే అంతకంటే ముందు నుంచి కూడా ప్రతి క్యాబినెట్లో గొల్లకుర్మలకు మంత్రివర్గంలో స్థానం ఉండేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం కొద్దిగా దాన్ని విస్మరించిందని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా బీసీలు ఉన్నారు, ఆ బీసీలలో అత్యధిక భాగంగా గొల్లకుర్మలు ఉన్నారు. కాబట్టి వారికి సమస్త స్థానం కల్పించాలంటే గొల్లకుర్మల్లో ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే అయినటువంటి బీర్ల ఏలయ్య గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పేసి ఈరోజు ప్రోగ్రాం కార్యక్రమం చేయడం జరిగింది. ప్రభుత్వ విప్ అనేది క్యాబినెట్ స్థాయి కావచ్చు, కానీ ప్రజలకు సేవ చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక మంత్రివర్గ శాఖ ఉండాలి. ఉన్నతమైనటువంటి జనాభా ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా సేవ చేయాలంటే ఏదో ఒక శాఖ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి మంత్రివర్గంలో స్థానం కల్పించడం అనేది ఈ తెలంగాణ ప్రజలు కానీ లేకపోతే రాబోయే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఎలక్షన్లో కూడా తమ అభిప్రాయాన్ని వెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. అందులో గొల్లకుర్మలు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి మనోభావాలు గౌరవించాలంటే ఖచ్చితంగా కూడా వీరికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం ద్వారానే వాళ్ళు తమ మనోభావాలను గుర్తించినట్టుగా భావిస్తారని చెప్పేసి మేము విద్యార్థుల పక్షాన, అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం పక్షాన, విద్యార్థుల ఓయుజేఎస్సీ పక్షాన కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ సమాజం అంటేనే సబ్బండ కులాల కలయిక. ఈ తెలంగాణ గడ్డకి, తెలంగాణ చరిత్రకి ఒక మహోన్నతమైన చరిత్ర ఉంది, ఒక విలక్షణమైన సంస్కృతి ఉంది. కాబట్టి ఈ మధ్యనే ఏర్పాటైన ప్రజాప్రభుత్వం ఇక్కడున్న బహుజనులందరికీ, ముఖ్యంగా బీసీలకి పెద్దపీట వేయాల్సిన తరుణం ఏర్పడింది. బీసీలలో సింహభాగంగా ఉన్న గొల్లకుర్మలు దాదాపు 14% జనాభా కలిగి ఉంటారు. ఈ 14% జనాభాకు ప్రాతినిధ్యం వహించే ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉండడం చాలా అరుదైన విషయం. అయితే ఈ ప్రతి సర్కారులో ఒక గొల్లకుర్మ వ్యక్తి మంత్రిగా సేవలు అందించిన తరుణం చాలాసార్లు ఉంది. కానీ ఈసారి ప్రభుత్వం గొల్లకుర్మలకు సముచితమైన స్థానం కల్పించలేదు. కాబట్టి గొల్లకుర్మ సమాజం తరపున, బీసీ సమాజం తరపున, బహుజన సమాజం తరపున గొల్లకుర్మల ఆత్మగౌరవం, గొల్లకుర్మల ప్రాతినిధ్యం ప్రతిబింబించేలా మా ఎమ్మెల్యేను కంపల్సరిగా మంత్రివర్గంలో చోటు కల్పించి గొల్లకుర్మలని సత్కరిస్తారని ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాను.